ప్రపంచవ్యాప్తంగా నిట ముందు కూర్చున్నటువంటి పిల్లలందరకు ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తండ్రిగా తెలియజేస్తూ ఈ లాక్డౌన్ కాలంలో వినబడుతున్న వాక్యాలు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ జాయింట్ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరూ కూడా వాడు నేర్చుకున్న మహాజ్ఞానాన్ని మానవ సమాజానికి చెప్తూనే వస్తున్నారు. చాలామందిలో మార్పులు వస్తున్నప్పుడు మేము విన్నప్పుడు ఒక తండ్రిగా బాగా ఆనందిస్తూ ఉన్నాను. నా పిల్లల ప్రసంగాల ధోరణి సత్యాన్ని విడమరచి చెప్పటం, మానవ జ్ఞానానికి అతీతంగా ఉన్న దేవుని జ్ఞానాన్ని విశదీకరించి చెప్పటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ప్రియులారా, ఈ ప్రకృతిలో జీవిస్తున్న మనిషి ప్రకృతి ఈ రెండింటి గురించి ఆలోచిస్తే ఈ రెండింటిలో ఏది గొప్పది? మనుష్యుల ప్రకృతి. బైబిల్ని మనం పరిశీలిస్తే లేదా ఇంతవరకు ఒక 10% వాళ్ళకు తెలిసిన ప్రకృతి శాస్త్రాలలోని మాటలు, ప్రకృతి గురించి మనిషికి తెలిసింది చాలా చిన్నది అని దేవుడు యోగ గ్రంథంలో గుసగుస శబ్దము మాటిదే లాంటిది. మనిషికి ఎంతవరకు తెలిసింది అని తెలుస్తుంది అని సుమారు 1800 సంవత్సరాల క్రితం యోగు ద్వారా దేవుడు మనిషి తెలుసుకున్న జ్ఞానం గురించి అంతటితో వాడు ఆగిపోతాడు, వాడికి అర్థం కాదు. ఇంతవరకు మనిషికి ఎంత శాస్త్ర పరిజ్ఞానం తెలిసింది అంటే క్రీస్తు పూర్వం 1800 క్రీస్తు శకం 2020 సుమారు 4000 సంవత్సరాల క్రితం దేవుడు రాయించిన మాట అది. యోగ గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. యోగ గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో, ప్రకృతిలో ఆయన చేసిన కార్యక్రమాలలో స్వల్పములు. మనిషి నేర్చుకున్నవి ఇవి చాలా చిన్నవి. ఇంకా ఎలా రూపకాలంకారంలో చెప్తున్నాడు ఆయనను గూర్చి, ఇకపోతే దేవునిని గూర్చి, తండ్రిని గూర్చి, ప్రకృతిని సృష్టించిన కన్న తండ్రి అయిన దేవుని గూర్చి మనకు వినబడుచున్నది. బైబిల్లో రాయబడినది, దేవుడు చెప్పినది మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. నిజంగండి, దేవుని ఆంతర్యం మనుషుడు ఈ మెదడుతో వెళ్ళలేడండి. ఆ ఆంతర్యంలోనికి అయినా
మనిషి కి ఎక్కువ నేర్పించాలా దేవుడు గుసగుస శబ్దము లాంటిదే మనిషి తెలుసుకున్నది అది కూడా వాడికి సరిగా తెలియదు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు మొదటి విశ్వదినం రెండో విశ్వదినం మూడో విశ్వదినం నాలుగో విశ్వదినం ఐదవ విశ్వదినం ఆరవ విశ్వదినం ఈ ఆరు విశ్వదినాలలో నేను పుట్టినంత వరకు అంటే నేను నోరు తెరిచినంత వరకు విశ్వదినం అన్న మాట ప్రపంచంలో నాకు పుట్టిన ఏ ఒక్క నాకు ముందు పుట్టిన ఏ ఒక్కడి నోట రాని మాట చెప్తున్నాను ఆరు దినాల్లో చూసేటండి అనే వెర్రు బాగులు వాళ్ళే కనిపించారు ఆరు దినాల్లో సృష్టిటండి ఇంతకీ సృష్టిలో కోటాన కోట్ల నక్షత్రాలు డిఫరెంట్ సైజుల్లో ఎంత వేగంతో ఎలా తిరుగుతున్నాయో విశ్వ రహస్యాలను గుట్టు విప్పిన బైబుల్ అని ప్రసన్నబాబు మాట్లాడుతున్నాడు ప్రతి సండే ఈవినింగ్ ఈరోజు కూడా ఈవినింగ్ ఇన్ని నక్షత్రాలు తిరుగుతున్నా ఏవి కూడా కదలకుండా స్థిరంగా లేవు దేర్ ఆల్ సర్కిల్స్ ఈవెన్ యూనివర్స్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ సర్కిల్ అది కూడా మీకు చూపించాడు బైబుల్ నుంచి ఇక యూనివర్సల్ సర్కిలా స్తూపాకారమా దీర్ఘచతురస్రాకారమా రకానికి ఒక అభిప్రాయం వెర్రిబాగుల శాస్త్రవేత్తలు ఊహించి చెబుతున్నారు వెర్రిబాగుల శాస్త్రవేత్తలు ఊహలే వాళ్ళ కథలన్నీ ఊహలే ఊహా సినిమాలు ఊహా చిత్రాలు ఎలా తీస్తారో బేతాళ కథలు చందమావ కథలు రాసినట్టుగా బొమ్మరిల్లు చందమామ చిన్నప్పుడు చదువుకునేవాడిని బాగుంటుంది రంగురంగుల బొమ్మలతో అలాగా విదేశాల్లో ఒకడు పుట్టి ఇలాంటి బేతాళ కథలు రాశాడు విశ్వంలో జీవరాశులు ఉన్నాయని బుద్ధ జీవులు ఉన్నాయని ఎలియన్స్ ఇలాంటి కథలకు తెలుగు సినిమా చరిత్రలో విఠలాచారి అనే ఒక రచయిత ఉండేవాడు డైరెక్టర్ ఈ సినిమాలు తీసేవాడు తెలుగు రాష్ట్రాల్లో మాయలు మంత్రాలు అలాగే ప్రపంచంలో మరొక విఠలాచారి ఉన్నాడు ఈ విఠలాచార్య ఉన్నాడో పోయాడో నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న విఠలాచార్య స్టీవెన్ స్పీల్బర్గ్ ఎలియన్స్ కథలన్నీ వాడే తీశాడు ఇక చివరికి ఆఫ్టర్ ఆల్ సినిమాలో వాడే పదాలు బాగా వినండి సినిమాలో వాడే పదాలు వాస్తవాలకు వీళ్ళు వాడుకుంటున్నారని అంటే సినిమా దిక్చూచ సినిమా మార్గదర్శ ఎవరిని ఊహించి తీసినది కాదు మందు కొడుతూనే ఉంటాడు మందు తాగడం ఆరోగ్యానికి హానికరం దిస్ ఇస్ సినిమా ఫన్నీ జర్మన్ నుంచి రాఫెల్స్ ఫ్లైట్స్ వచ్చాయి కోట్ల రూపాయల ఖరీదు
మహాజ్ఞానంతో తయారు చేయబడిన యుద్ధ విమానం. ఈ మధ్యన మీడియా వాళ్ళు దానికి సినిమా పేరు పెట్టారు, బాహుబలటది. అంటే సినిమాలు తప్పించి మీకు ఆదర్శ పారదర్శక సూత్రాలు కానీ ఆధారాలతో కూడిన పేర్లు కానీ మీకు పెట్టడంలో మీకు ఏమైనా ఇండివిజువాలిటీ, మీకు అంటే ఇంగిత జ్ఞానం లేదా? ఏమండి మీడియా వాళ్ళని అడుగుతున్నాను. ఈ రాఫెల్ యుద్ధ విమానాల శత్రువులను భయపెట్టడానికి వితౌట్ డూపింగ్, వితౌట్ కెమెరా ట్రిక్స్, వితౌట్ గ్రాఫిక్ ట్రిక్స్ కథలండి అవి. ఎవడో ఊహించి రాసిన కథ. ఆ కథలో నటించిన వాళ్ళని వాళ్ళని హీరోలని, ఆ హీరోయిజాన్ని సమాజం మీద రుద్దుతూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న యువతను ఈరోజు ఈ సినిమాలేనండి పాడు చేస్తున్నాయి. సీరియల్స్, సినిమాలు, ఎవరో ఒక నటుడు నటించిన బలశాల అంటే బల ఒరిజినల్గా బలశాల ఏం కాదు, యాక్టింగ్ యాజ్ ఎ హీరో బలశాలిగా బాహుబలిగా నటిస్తాడు తప్పితే రజలర్ ముందు క్షణం కూడా నిలబడలేడు. నటించేవాడు జనానికి హీరోలు ఎలాగైపోయారో, ఆదర్శవంతులు ఎలాగైపోయారో, ఆదర్శ మార్గాలు సినిమా మార్గాలు ఎంచుకున్నారో. ఈ ట్రెండ్ వచ్చిన రాఫల్కి ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కున్న రాఫెల్ దానికి బాహుబలి అని పేరు పెడతావా? అంటే మీకేం దొరకలేదా? సినిమా వాళ్ళు వాడేసే సెకండ్ హ్యాండ్ వర్డ్స్ ఏమో వాడతావా? నీది ఒక న్యూస్ మీడియా, కొన్ని వందల కోట్లు పెట్టి పెట్టుకున్నారు వ్యాపారం. ఈ వ్యాపారంలో కూడా సినిమాల గురించి సినిమాల మాటలేనా? స్పీల్బర్గ్ అనేవాడు ఇలాంటి కాకమ్మ కథలు చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తల్ని దారి మళ్లించాడు. ఇప్పుడు ఇంతకు శాస్త్రవేత్తని ఎవరనాలా? కథలు రాసే స్పీల్బర్గ్గా, కథలను తీసే స్పీల్బర్గ్గా, శాస్త్రవేత్త ఎవడో నాలుగు కాకమ్మ కథలు రాసినంత మాత్రాన ప్రపంచాన్ని అబ్బురపరిచే ఎలియన్స్ అంతరిక్షంలో ఉన్నవన్నీ ఇన్ని కహానీలు చెబుతుంటే నోరు వెళ్ళబెట్టుకుని అమాయక ప్రపంచం చూస్తూ నివ్వెరపోతుందండి. అందుకే శాస్త్రవేత్తలు అంటే చాలా ఎలర్జీ అండి, అసహ్యం నాకు. బొత్తిగా కాపీగళ్ళు అయిపోయారు వీళ్ళు కూడాని. వీళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదా? వీళ్ళకంటూ ఒక శాస్త్ర పరిజ్ఞానం లేదా? స్థూపాకారం, దీర్ఘచతురస్రాకారం, బలపరుపుగా ఉంది, ఏంటి కహానీలన్నీ? విశ్వం ఎలా ఉందో నీకు తెలియనప్పుడు కీప్ యువర్ మౌత్ షట్. నీకు 100% పర్ఫెక్ట్గా ప్రూవ్ చేయగలను అంటేనే నువ్వు చెప్పు. ఏదేదో ఊహలు ఊహించేసి రోజుకు ఒక ఊహ చెబుతుంటే జనాన్ని ఎందుకు తప్పుదారి పట్టేస్తున్నారు? మందులు వచ్చేసాయని ఒకడంటాడు కరోనాకి, దశాబ్దాలు జరిగినా మందులు రావని ఒక WHO పెద్దోడు అంటున్నాడు. ఈ దిక్కుమాలిని న్యూస్ ఇచ్చి జనాన్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మానసికంగా వాళ్ళని ఎందుకు కురంగ తీస్తున్నారు? విశ్వాన్ని దేవుడు చేశాడు,
మొదటి దినం రెండో దినం మూడో దినం నాలుగో ఒక దినానికి కోటాను కోట్ల సంవత్సరాలు కాలం విశ్వం తిరగడం తన చుట్టూ తాను తిరగడం ఆరంభించి తిరిగి మళ్ళీ తన చోటికి రావటానికి కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది దట్ ఈస్ ద యూనివర్సల్ డే యు డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూనివర్సల్ డే అండ్ ఎర్త్ డే నీ దిక్కుమాలను చదువు తగలట్ట దినవరగానే నీ భూమి మీద ఉన్నావు కనుక భూదినం తప్పితే నీకు మరో దినం గురించి తెలియని ఎర్రబాగులు వాళ్ళు మీరంతా కారా దినం అనగానే నువ్వున్న భూమి మీద 24 గంటలకు ఒక దినమా ఊరు పిచ్చివాడ సూర్యుని చుట్టే చుట్టూ తిరుగుతున్న గ్రహాలు అన్నిటికీ ఒక్కొక్క కాలం ఉంది ఒక దినానికి అవి తన చుట్టూ తను తిరిగి మళ్ళీ అక్కడికి రావటానికి సూర్యుని చుట్టూ తిరిగే కాలం నేను చెప్పటం లేదు అలాగే విశ్వానికి కూడా ఒక దినం ఉంది విశ్వం తన చుట్టూ తాను తిరుగుతుంది బికాస్ ఇట్ ఈస్ ఎ వీల్ వాట్ బైబుల్ సైజ్ ఇటు బైబుల్ చెప్పింది రైటా అండి రాత్రే మీ అందరికీ మీరు సిగ్గుపడే మాట ఒకటి చెప్పాను మీసం మెలేసి ఏంటో తెలుసా డబ్ల్యూహెచ్ఓ సింబల్ దట్ ఈస్ ద బైబుల్ సింబల్ దట్ ఈస్ ద వైరస్ సింబల్ జనాల్ని చంపుకొస్తున్నటువంటి ఆ వాతావరణంలో ఆ పాములు పొడిచి చంపేస్తుంటే వేల మందిని దేవుడు మోషే చెప్తున్న సింబల్ అది బైబిల్లో దేవుడు చెప్పిన సింబల్ ఆ సింబల్ ఈరోజు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టుకుంది ఏ ప్రపంచంలో ఇన్ని మత గ్రంథాలను పేర్లు వేసుకున్న రకానికొక పురాణాలు ఉన్నాయి ఏ ప్రపంచ దేశాల్లో గ్రీకు పురాణాలు ఉన్నాయి ఈజిప్ట్ పురాణాలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ గురించిన కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల్లో ఏ పదం వాడనప్పుడు బైబిల్లోని పదమే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడుకుందంటే వాట్ ఏ గ్రేట్నెస్ ఆఫ్ ది బైబుల్ ఈరోజు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ప్రతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి అక్కడ బరమింద కనిపించేది రెండు పావులు డబ్ల్యూహెచ్ఓ ది సింగిల్ స్నేక్ బైబిల్ని ఎందుకు తీసుకున్నారు ప్రపంచంలో శాస్త్రవేత్తలు కూడా బైబిల్ని అలాగే తీసుకొని బైబిల్ పేరెత్తకుండా అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా ఈ సింబల్ గురించి అడిగితే ఎవడైనా మాట్లాడతాడా నా నేను తెలిసినంత వరకు నన్ను పరీక్ష పెట్టమంటే ఆ సింబల్ గురించి ఆలోచిస్తాడు మరలా ఎందుకంటే పూర్వకాలంలో పెట్టేసింది అది అది వైరస్కు సంబంధించింది కోట్ల సంవత్సరాలు యూనివర్సల్ డే అంటే కోట్ల సంవత్సరాలు కోటాను కోట్ల సంవత్సరాలు శ్రమించిన దేవుడు బాగా వినాలి ఆకాశ మహాకాశాలు పట్టని దేవుడు ఒక దినానికి కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వదినంలో పనిచేసి కలిగించిన ప్రకృతి అలాగా 6 విశ్వదినాలు కోట్లు 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 మానవ మెదడుకు లెక్కలకు అందని కోట్ల కోట్లు కాంతి సంవత్సరాలు కూడా పనికిరావిక దేవుని లెక్కలలోనికి వెళ్ళాలి చస్తే కానీ దేవుని లెక్కలు మనకు తెలియదు ఇంతవరకు నువ్వు ఒక దూరాన్ని బట్టి చెప్పావు ఆ తర్వాత వెలుగు ప్రయాణం చేసిన దాన్ని బట్టి నీ కాలాన్ని మార్చావు కాలంలో మారుస్తున్నావు మార్పులు ఇంకా వేగం ఇవి కోటాను కోట్లు సంవత్సరాల కష్టం ఎంత విశ్వాన్ని చేశాడా దిగ్గుమాలిన 60-70 ఏళ్ల మనిషి జీవించటానికి ఒక భూమిని కలిగించి అందులో పెట్టటానికి కోటాను కోట్ల సంవత్సరాల కాలం పట్టిందా దేవునికి
మనిషిని చేసి మనిషితో ఏం చెప్పాడో తెలుసా? మనిషిని ఎలా చేశాడు? ప్రకృతిని మాటతో కలిగించాడు. ఆయన మహాశక్తి, నా తండ్రి మహాశక్తిమంతుడు. నా తండ్రి మహామహామహాశక్తిమంతుడు. నా తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలనివాడు. అలాంటి మహామహుడు అలాంటి మహామహుడు మనిషిని చెయ్యటానికి పూనుకొని ఏం చేశాడో తెలుసా? 30 ఏళ్ళగా నేను ప్రసంగించే నా ప్రసంగాల్లోని అద్భుత సంఘటనలు ఇవి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు దేవాది దేవుని చేతులా, దేవుని చేతులా. దేవుడా, మహామహుడా, సృష్టికర్త, నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేసి నాకు ఈ రూపాన్ని నాకు అవయవాలని చేశాయి. నన్ను రూపించి ఉన్నది. ఇంత పెద్ద పెద్ద నక్షత్ర మండలాలను చేయటానికి నోటి మాట ప్రయోగించిన దేవుడు. సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక, కోట్ల కోట్ల సంవత్సరాలు ఆయన మాట పనిచేసింది. కోట్లు అవి కలగడానికి కోట్లు కోట్లు సంవత్సరాలు. భూమి ఆకాశములు కలుగుగాక మాట అని కోట్లు కోట్లు సంవత్సరాలు కాలం పట్టింది ఆ మాట ఆ ప్రకృతిని చేయటానికి. ఎంత కష్టం అండి. నీ చూపే ఆనటం లేదు ప్రకృతిని చూడడానికి. నీ చూపే ఆనటం లేదు. నీ శాస్త్ర పరిజ్ఞానం అందలేదు. అంచు విశ్వము అంచు. నువ్వు ఎంత ట్రై చేసినా చస్తావో అంచు తెలీదు. మేము చెప్పాం బైబిల్లో దేవుడు రాయించాడు ప్రకృతి చక్రం. మేము చాలా ఈజీగా చెప్పేశాం అది. దేవుడు మాకు రాయించి ఇచ్చాడు. వాళ్ళు ఎర్ర రోజులు రా, వాళ్ళు అంచుల దగ్గరికి వెళ్ళి నానా చంకలు నాకుతారు. నువ్వు మాత్రం రాసుకో గుండ్రం బహవాటే. హ్యాట్స్ అప్ టు మై ఫాదర్. ఈ వెర్రిబాగులాగా పరిశోధనలు, పరిశోధనశాలలు, అండర్ గ్రౌండ్లు, అంతరిక్షంలో అని పిచ్చి పిచ్చి గొంతులు, కేకలు, ఎగురులు నేల విడిచి సాము చేస్తున్న ఎర్రి బాగులు వాళ్ళు. వాళ్ళు నేల విడిచి ఆకాశమును సాము చేస్తున్నారు. వాళ్ళు బుద్ధిహీనులు. నీకెందుకు రాయన? నేను రాశాను చూడు. చక్రం అది ప్రకృతి చక్రం. చాలు కదా, నీకు తెలిసిపోయింది కదా. ఓకే మై ఫాదర్, నాకు తెలిసిపోయింది. వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి మామూలుగా చెప్పను, రోషం వచ్చేటట్టుగా చెప్తాను, సిగ్గుపరిచేటట్టుగా చెప్తాను, నిన్ను మహిమపరిచేటట్టుగా చెప్తాను, నీ మాటల గొప్పతనాన్ని ప్రపంచంలో చాటింపు వేస్తాను. దట్ ఈస్ పిడి సుందర్రావు. ఒక WHO సింబల్ ఎందుకు వచ్చిందో, ఏ 760 కోట్ల మందిలో ఎవరినైనా అడిగితే ఇప్పుడు నేను చెప్పాను కనుక ప్రతివాడు చెప్తాడు. కాపీ కళ్ళు అందుకే ఇప్పుడు నేను ఒక మాట అంటాను, నా పిల్లలు మర్చిపోకండి. 760 కోట్ల మందిలో పిడి సుందర్రావు పుట్టలేదు. 760 కోట్ల మందికి దిక్కుగా పుట్టాడు. దేవుని తరఫున పుట్టాడు, వచ్చాడు మీ దగ్గరికి చెప్పటానికి. కోట్ల కోట్ల ప్రజాధనాన్ని ప్రయోగాలు పేరట మట్టిలో కలుపుతున్నారు కదరా. మీ డబ్బంతా ప్రజాధనాన్ని దొంగిలిస్తున్నారు కదరా. మీరంతా మరణం వస్తే తప్పించలేని మీరు చచ్చిపోయే ఆ మానవ జాతి
నశించిపోతున్న ఈ నరజాతికి దిక్కు లేకుండా చేశారు మీరు. చివరికి శవాన్ని ముట్టుకోకుండా శవాన్ని పారేసేటట్టు మండించేటట్టు చేసేశారు. ఇవి మీ పరిశోధనలు. అలాంటి ప్రకృతిని కలిగించాడు. కోటాను కోట్ల సంవత్సరాల కష్టం, అలాంటి దేవుడు మనిషిని చేసేసరికి తన పనిలో మార్పు కనబడింది. మాటతో కలిగించిన మహాసృష్టి, ఈసారి ఆయన మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేసి ఏం చేస్తున్నాడట? యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు ఆయన చేతులట నాకు అవయవ నిర్మాణము చేసి మనిషి బొమ్మను చేశాయట. అవయవ నిర్మాణం, కళాకారుడు కనిపించే బొమ్మ వేస్తాడు కానీ జీవం పోయలేడు. కన్న తండ్రి కనిపించనివి కూడా నీలో చేశాడు. నీ హస్తములు, నీ హస్తములు, నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేసి, నాకు అవయవ నిర్మాణం చేశాయి, నన్ను రూపించి, నన్ను రూపించాయి. జిగటమన్నుగానున్న నన్ను, జిగటమన్ను, జిగటమన్నుగా ఉన్న, ఎక్కడుంటది భూమి మీద జిగటమన్ను? నీటిలో తడిసిపోయి జిగటమన్ను కాదు అది. భూమి అంతర్భాగాలలో నుండి మండిపోయి ఆకాశానికి విరజిమ్ముతుంది అగ్ని పర్వతం. మండే జిగటమన్ను, కరిగే జిగటమన్ను. ఏమండి మీద మట్టి కదండి చేస్తుంటాడు, నీళ్లు పోసి జిగటమన్ను ఆ లోపలికి వెళ్ళాలా? అగ్ని మంటే అగ్ని మట్టి తీయాలా? మండుతున్న మట్టి, కరుగుతున్న మట్టి లావా అంటారా? ఇది కంప్లీట్ చేద్దాం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించి, నన్ను నీవు నిర్మించితివి. నిర్మాణము ఏటి? మహాప్రకృతి నిర్మాణం కంటే ఇది పెద్ద నిర్మాణమా? రే తెలుగు తక్కువడా, నీ నిర్మాణం ఎంత గొప్పదో నీకు తెలియని ఒక అవివేకివి. నీ నిర్మాణము ఎంత గొప్పది? నీ దేహ నిర్మాణము, నువ్వు కట్టిన 162 బుర్జ్ ఖలీఫా గొప్పది అనుకుంటున్నావురా? భార్య మీద మోజుతో పిచ్చితో సాజాను కట్టించిన తాజ్మహల్ అనుకుంటున్నారా? వండరు. 7 వండర్లు అని చెప్పుకుని మీరు కట్టినవి మీరు వండర్లు అని చెప్పుకుంటే, మనం కట్టినవి మనం వండర్లు అంటుంటే నవ్విపోతాడు ఎవడైనా. నిన్ను కట్టినవాడు నువ్వే ఒక వండర్ అని చెప్తే నీకు పిచ్చి పెట్టిందా? నీకు పిచ్చి పెట్టిందా? జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, నీవు నిర్మించావు. ఒకడు పాలు పోసి, ఒకడు పాలు పోసి, ఒకడు పాలు పోసినట్లు, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు, జున్నుగడ్డను ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టి, నువ్వు నన్ను చక్కటి ఆకృతిలోనికి తెచ్చిపెట్టావు కదా. చర్మముతోను, చర్మము కప్పావు, మాంసముతోను, మాంసముతో నింపావు, ఎముకలతోను, ఎముకలతో నిలబెట్టావు, నరములతో, నరములతో సంధించావు, జీవమును అనుగ్రహించి శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు ఈ అస్థి పంజరాన్ని అలంకరించి పెట్టావు, జీవం పోసావు. ఏమండి ఇది? మట్టి భూమి మీద మట్టి తడిపి చేశాడా అని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటావు. కానీ ఇది భూమి పైన ఉన్న మట్టితో చేసింది కాదు, నీకున్న ఈ ఆకృతి దేహం. 139 కీర్తన 15వ వచనం. ఈ జిగటమన్ను ఎక్కడి నుంచి తీశాడో అక్కడుంది.
139 కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు నా పుట్టుక రహస్యం. ఆదాము పుట్టుక రహస్యం. మనిషికి ఇంత వరకు తెలియని రహస్యం. మనిషే ఒక వండర్. దిక్కుమాలిన చస్తే గోతులో పోయే నీది వండరా? నువ్వు చేసింది వండరా? నిత్య జీవముతో ఉన్న నిత్యము బ్రతికే నీ కన్న తండ్రి దేవు వండరా? ఆయన చేతులతో చేసింది వండరా? నీ కంపు చేతులతో చేసింది వండరు. దొంగ నువ్వు, దొంగవు నువ్వు. పేరు ప్రఖ్యాతుల కొరకు, దోపిడీ విధానాల కొరకు, దందాల కొరకు ప్రజలను దోచుకున్న దొంగవి. భూమిలో ఉన్న గనులు రప్పించి నీ సొంతం చేసుకొని తెగ మింగుతున్నావే. నువ్వు దొంగవే. నువ్వు చేసేవి వింతలా. నేను రహస్యం మందు పుట్టాను. భూమి యొక్క అగాధ స్థలములలో, భూముల లోతులలోనికి వెళితే. ఒరే శాస్త్రవేత్త, ఒరే మై డియర్ స్టూడెంట్, చెప్పరా భూమిలో అగాధ స్థలాల్లో ఏముందో చెప్పరా. ఒరే సైంటిస్ట్, ఒరే భూగర్భ శాస్త్రవేత్త, హలో మై డియర్ స్టూడెంట్, ఒరే కిడ్ బాయ్, ఒరే యువర్ కిడ్, కమాన్ కమాన్, భూమి యొక్క అగాధ స్థలాల్లో ఏముంది చెప్పరా. భూమి యొక్క అగాధ స్థలములలో అయ్యా, మధ్యలో భూమి యొక్క మధ్య భాగంలో లోతుల్లో మట్టి మండిపోతుందయ్యా. చేతులు కట్టుకు చెప్పాలరా నువ్వు. అడగండి, ఏ భూగర్భ శాస్త్రవేత్తను అడుగుతారు, అడగండి. భూమి యొక్క అంతర్భాగాలలో మండిపోతుంది. యోబు గ్రంథ 28వ అధ్యాయం. నీకు ఇప్పుడు తెలిసిందిరా ఒరే బచ్చా, ఈ బడిలో జాయిన్ అయ్యాక పాఠం నేర్చుకున్నావు. కానీ మాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిందిరా మధ్య భాగంలో ఏముందో. నీకు సైన్స్, నువ్వు కళ్ళు తెరిచావు ఇప్పుడురా, నిన్నగాక మొన్న. క్రీస్తు పూర్వం 18 అంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి నుండి ఆహారము పుడుతుంది. పైన దాని లోపలి భాగం అగ్నిమయం. అదేనండి పేలుతున్నాయి అగ్ని పర్వతాలు. ఎక్కడ కిటికీలు బయటకు రావడానికి? ఆ లోపల మండిపోతున్న సెగలు బయటకు రావాలి అంటే ఎక్కడో దగ్గర మన ఇంటి కిటికీలు ఉంటాయి, వెంటిలేటర్స్ ఉంటాయి. ఏమై రైట్? ప్రపంచ అనేక దేశాలలో ఈ అగ్ని పర్వతాలు ఎందుకున్నాయంటే ఆ లోపల ఉన్న పొగ బయటకు రావాలిగా. నీ మోటార్ సైకిల్ పొగ వెనకాతల గొట్టం నుంచి రావాలి. నీ కారులను కూర్చుంటే అందులో ఉన్న పొగ వెనకాతల గొట్టంలోంచి రావాలి. ఒక ఫ్యాక్టరీలోంచి పొగ పెద్ద గొట్టం ఉంటుంది ఆకాశంలో, అందులో నుంచి బయటకు పోవాలి, పొగ పోవాలి. ఆ పోవడానికే భూమికి ఉన్న ఈ రంధ్రాలు అగ్ని పర్వతాలు అప్పుడప్పుడు నరుని తోలు తీసేవి. అక్కడ నుంచి తీశాయి ఆయన చేతులు. చికట మన్ను చూసారా, ఇలాగ లావ పారి పారుతుంటది ఇలాగ నదిలాగా. ఆ పాకం రావాలరా, పాకం. ఆ పాకం, ఆ పాకం అంటారు దాన్ని. పాకం సరిగ్గా లేకపోతే తినేది డ్యామేజ్ అయిపోద్ది. అలాంటి సరైన పాకాన్ని చేసి మానవ ఆకారాన్ని దించాడు రా బచ్చా. ఇది ఆయన చేసింది, ఇది వండర్. నువ్వేట్రా వండర్ అంటున్నావు? లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు ఈ దైవ గ్రంథాన్ని మా చేతికిచ్చి. ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చి లోకంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కూడా పిచ్చి విద్యాలయాలుగా మార్చాడు దేవుడు. నీ చదువులు కోటి విద్యలు కూటి కోసం అన్నారు, అందుకే మీరే చెప్పారు జవాబు. మేము ఎందుకు చదువుతున్నామంటండి? విశ్వవిద్యాలయాలలో
కోటి విద్యలు ఉన్నాయి. ఆ కోటి విద్యలు ఈ దిక్కుమాలిన జానడు పొట్టాబెత్తడ నాలి కోసమే, 60-70 ఏళ్ల కోసమే. ఇదేనా నీ బ్రతుకు? ఇదేనా నీ జ్ఞానం, శాస్త్రాల జ్ఞానం? భూమి లేకపోతే అంగర్ల దగ్గర పారిపోతావా? ఇంకంతే మరి నీ పని? పిరికివాడు చేసే పనులు అయ్యే కదా. శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడలేనివాడు పారిపోవడానికే. ఆ పిరికి బంద ఆడెవడు వాడు? స్టీఫెన్ విలియం హాకిన్ గాడు. ఆ పిరికోడు మందేసిపోయాడు. ఆడు ఎలాగ ముందు చచ్చిపోయాడు? కరోనాకు ముందు చచ్చిపోయాడు దరిద్రుడు. చచ్చిపోతూ వాడు వెళ్ళిన వాడి లాభం లేదు. ఒక 100 ఏళ్ల కంటే ఈ భూమి ఉండదు. ఈ లోకం మీరు ఎక్కడైనా చూసుకోండి, గుడిచేయి. ఎక్కడ గుడిచరా? అంగారకుడు, చంద్రుడు, మళ్ళీ ఎక్కడో భూగ్రహంలో కనిపి ఎదుగుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోలేరురా బాబు. మీరు చావాలి ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోండి. ఎవరైనా కరోనా కదా, వెళ్ళిపోండిరా. జ్ఞానం లేకపోతే యాచించండి మమ్మల్ని. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని యాచించండి. ఇస్తాం మేము ఏదైనా, ఎనీ కలర్, ఎనీ డిజైన్. అక్కడ నుంచి తీశాడు దేహాన్ని. దేవుడు కట్టాడు. ఎందుకు కట్టుకున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయం. అందుకే కట్టుకున్నాడు ఆయన. మనము జీవము గల దేవుని ఆలయం. దేవుడు ఉండడానికి మనల్నే ఒక గూడుగా వాడుకున్నాడు అనుకున్నాడు. ఒక తండ్రి తన కొడుకుతో ఉండాలనుకుంటాడు. తండ్రులు పిల్లలతో ఉండాలనుకుంటారు. యామ్ ఐ రైట్? సృష్టికర్త నీ దేవుడు నీ తండ్రి అయితే, ఆ సృష్టికర్త గర్భవాసము నుండి వచ్చిన ఆత్మ తాను చేసిన ఒక బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. తన ఆత్మ భూలోకంలో, భూలోకం సరిపోదు. దేవుని ఆత్మకు భూలోకం సరిపోదు. నా కోసం వెళ్ళడ దేవాలయం కడతావు నువ్వు? చెప్పాడు కదా ఎన్నిసార్లు విన్నారు ఈ మాటలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని నా మహారూపాన్ని, భూమి మీద నువ్వు ఎరుసలేములో కట్టిన బంగారు దేవాలయంలో నేను ఉంటానని ఎలాగనుకున్నావు? రా నాయనా సొలొమోను, అమాయక చక్రవర్తి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని నేను మీతో ఉండాలి అంటే మిమ్మల్ని నేనే కట్టాలి. అందుకే బొమ్మను చేశాడు. తాను ఉండే స్థలాన్ని తాను కట్టుకున్నాడు. నువ్వు కట్టేస్తావా? నా కోసం నువ్వు కట్టేస్తావా? మనుష్యుల హస్తకృత్యాలలో దేవుడు నివసింపడు చెప్పేశాడు కడుతున్నప్పుడే. నువ్వు కట్టే దాంట్లో నేను ఉండలేను నాయన. నేను కట్టుకున్న దాంట్లో నేనుంటానే. ఓకేనా నువ్వు? ఓకే. నిన్ను కట్టాడు, నీలో ఉన్నాడు. అందుకే నీ తల్లికి నిన్ను గర్భఫలం అన్నాడు. అందుకే నీ తల్లిదండ్రులతో దేవుడు గర్భఫలం అన్నాడు. అందుకే వివాహము ఘనమైనదన్నాడు. అందుకే పానుపు నిష్కళంకమైనదన్నాడు. ఈ గర్భఫలములు దేవుని కోసం. ప్రపంచ మానవాళితో, తర్కవాదులతో, పొగరబోతులతో, దేవుడు లేడనే బుద్ధిహీనులతో పోరాడే జయశాల లాంటి మహావీరులు రావాలి. నా తల్లిదండ్రులు లాజరస్ గారు, కరుణమ్మ గారి గర్భాన్న నేను ఎందుకు వచ్చాను?
ప్రపంచాన్ని మత్తు దించడానికి ప్రపంచ వెర్రి జ్ఞానాన్ని నా ఎడంకాలతో తొక్కటానికి మీ అందరికి గురువులు శాస్త్రవేత్తలైతే ఆ శాస్త్రవేత్తలు నా కాలు కింద పడి ఊపిరాడక చేస్తున్నారు ఈ కాలంలో. తీసుకొస్తారు ఎవరినైనా? కమాన్, ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ ఛాలెంజ్. ఆయన కట్టుకున్న దేహంరా, అందుకే రా నీకు గుండు పోతే గుండు చేయలేవు, కళ్ళు పోతే కళ్ళు చేయలేవురా. ఒరే బ్లడ్డే దొరకదురా, ఎందుకురా బ్లడ్ అలా కారిపోతుంది? మరొక అదే నీ గ్రూప్ బ్లడ్ మరొక దగ్గర, మరో జీవం కలిగిన ఆకారంలో నుంచి బ్లడ్ తీయాలి, మరో జీవం కలిగిన నీలాంటి శరీరం ఉన్న వానిలో కన్ను తీయాలి, గుండె తీయాలి, కిడ్నీలు తీయాలి, చెయ్యలేడురా. ఒకప్పుడు మేడ్ ఇన్ చైనా వస్తువులు అంటే, మేడ్ ఇన్ జపాన్ వాచీలు అంటే పంట మనకి ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ అంటూ చెప్పుకుంటుండేవారు. నువ్వెవరో తెలుసా? యువర్ ఆల్సో ఇంపోర్టెడ్. మనిషి చేయలేని దేహం రానిది, కనుక ఎవడు చేయలేడు. శరీరానికి వచ్చిన ఒక వైరస్ని ఆపలేకుండా చేతగాని వాడుగా చేతులు ఎత్తేసిన ఈ సాంసర్ ప్రపంచం, ఈ వైద్య ప్రపంచం మనుషులు చంపుతుంది. ఎప్పుడు వెలుగుతుంది నీ బుర్రలో లైటు? వెలగదు. ఇక మనం ఇలాగ బుర్రకు అద్దాలు తగిలించుకొని ముక్కుకు మాస్కులు వేసుకొని తిరగాలట, అదండి అడ్వైజ్. ఇంక ఇంట్లో పడి చావమనకూడదు మమ్మల్ని, నీ చేతగానితనం. ఇకెందుకు ఇంత కర్మ? కమాన్ రావు. దిక్కుమాలిన రోషం, దిక్కుమాలిన పౌరుషం, అడుక్కు తిని పోయే వీరత్వం రావా? ఓ శత్రువు నేలను పడేసిన తర్వాత ఏమంటాడో తెలుసు ఫైటరు? ఇలా పిలుస్తాడు, లేస్తావా? మలబడుకు పెడతాను నిన్ను. పిలుస్తున్నాడు పిడి సుందరరావు, ఎనీ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. బైబుల్ ఎంత గొప్పదని చాటింపి తొడ కొట్టి మీసం మీద చెయ్య వేసి జబ్బ చరిచి పిలుస్తున్నానే. సినిమాలు పేర్లు వచ్చిన రాఫీల్ తయారు చేస్తున్నాడు జర్మనీ వాడు. వీడు ఇక్కడ పేరు పెట్టుకున్నది బాహుబలి. అంటే సినిమా పేర్లు తప్పించి నీకు ఎక్కడ, నీ కాపీడి బుద్ధి పోదన్నమాట. ఇక నీకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదన్నమాట. బాహుబలి రాఫెల్ది కాదు, ఆ సినిమాలో నటించినోడిది కాదు, ఆ కథ రాసినోడిది కాదు. బాహుబలి ఎవడో తెలుసు? బాహు బలములు గల దేవుడు. ఎవరికొంది బాహుబలం? అలెగ్జాండర్కా, నెపోలియన్కా, బిస్మార్క్కా, లెనిన్కా? ఎవరికొంది బాహుబలం? ప్రపంచంలో సర్వాధికారి అయిన దేవుడు బహుబలము గలవాడు బాహుబలి. ఏదో వాడు పేరు పెట్టేశాడు, ఆ సినిమా ఏదో ఆడేసింది, బాక్స్ ఆఫీస్ డల్ అయిపోయిందో, ఏమైపోయిందో నిండిపోయిందో మనకు తెలియదు. కానీ అయ్యి కాపీ చేసుకుంటారేటర్రా, బడిలో పాఠాలు కాపీ చేయండి పోను, కనీసం అన్నమైనా పెడతాయి. బాహుబలి కాపీ చేస్తే ఏం జరుగుతుంది నీకు? బడిలో పాఠాలు కంఠస్థా పెట్టు, వైద్య రంగంలో వైద్యాన్ని కంఠస్థా పెట్టు, ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ కంఠస్థా పెట్టు, ఒక చక్కటి కన్స్ట్రక్షన్లో ఒక చక్కటివన్నీ జరిపిస్తావు నువ్వు, ఇది సినిమాను కాపీ చేస్తావు పెట్టు డైలాగ్స్కి. వాళ్ళే దేవుని మాటలు దొంగిలించి వాడేసుకుంటున్నారు సినిమా వాళ్ళు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేవుని కొరకు దేవుళ్లకు వాడిన బహుపరాక్రమవంతులైన దేవుళ్ళ కోసం వాడిన దేవుని మాటలు అవి. అవి మనుషులకు పెడతారేంటి నీ దిక్కుమాలి కథలకి? ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం చివరిగా, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యెహోవా బాహుబలము వలన
చాపిన చేతి వలన ఎప్పుడండి బాబు ఇది 4000 సంవత్సరాలకు ఇంకా ముందు వాడిన ఈ పదాలన్నీ కాపీ చేసేసి అదిగో WHO సింబల్ ఎలా కాపీ చేశారు WHO సింబల్ కాపీ రెడ్ క్రాస్ సింబల్ కాపీ ఎన్ని కాపీగాళ్ళు వీళ్ళంతా బైబుల్ కాపీగాళ్ళు శాస్త్రవేత్తలు బైబుల్ కాపీగాళ్ళు 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 నీకు రోషం వస్తుందని అంటున్నా నీకు రాదని నాకు తెలుసు ఎందుకంటే సరుకు లేదు కదా నువ్వు లేవడానికి నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి బిడ్డ నన్ను ఢీకోవాలంటే అమెరికా వాళ్ళు లేడు జర్మనీ వాళ్ళు లేడు నీకు రైఫిల్స్ రాఫిల్స్ అయితే తయారు చేసి ఇస్తారు చంపకుండాని ఆడు విమానాలు కనిపెట్టి మనకెందుకు ఇచ్చాడు మనం సైనా మీద ప్రయోగించడానికి పాకిస్తాన్ మీద ఇలాగ అందరి దగ్గర ఉన్నాయి ఒకటి దగ్గర బాహుబలం ఉంది ఒకటి దగ్గర బలహీన బలం ఉంది ఒక సింగిల్ గుండు తుపాకే ఉండదు అక్కడ AK-47 ఉంటుంది ఇవన్నీ ఎందుకు నాయన చేసుకున్నారు ఇవన్నీ మమ్మల్ని మేము చంపుకోవడానికి ఆ వెరీ గుడ్ చావండి ఎందుకు నాయన ఆక్రమణలు మాది ఆ స్థలం ఇదంతా మాదే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ అవయవాలలో పోరాడు భోగేచ్చల నుండి కదా దేవుడు అవయవ నిర్మాణం చేసి తానుండాలని అనుకుంటే మీరేంట్రా రివర్స్ అయిపోయారు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం కంటిన్యూటీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం గాడ్ బ్లెస్ యూ